Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Galla Jayadev goodbye cheppesinatlena Guntur MP Galla Jayadev ekkada rajakeeyanga ayana active ga kanipinchi chaala rojule ayindi antunnaru Guntur TDP cadre aithe 2019 sarvatrika ennikalalo fan galiki Telugudesam party lone maha vrukshale kottukupoyayi pedda pedda leaderlu anukunna varu saitham aa galini tattukolekapoyaru అంతటి బలమైన వేవ్లోనూ టిడిపి నుంచి ముగ్గురు ఎంపీలుగా నెగ్గారు. శ్రీకాకుళం నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు, బెజవాడ నుంచి కేశినేని నాని, గుంటూరు నుంచి గల్లా జయదేవ్ ముగ్గురు గెలుపొందారు. తరువాత వారిలో రామ్మోహన్ నాయుడు మినహా మిగిలిన ఇద్దరు టిడిపితో కొనసాగుతారా లేదా అనేది ఆ పార్టీ నేతలకే అంతుపట్టడం లేదు. ముఖ్యంగా కేశినేని నాని వ్యవహార శైలి నిత్య వార్తల్లో నిలుస్తోంది. ఆయనకు వ్యతిరేకంగా సొంత మనుషులే రాజకీయాలు చేస్తున్నారు. ఈసారి తమ్ముడికి టికెట్ ఇస్తారనే ప్రచారం కూడా ఉంది. అయితే సమయం చూసుకుని కేశినేని వ్యవహారాన్ని సెటిల్ చేయాలని అధినాయకత్వం ఆలోచిస్తోందని, కానీ ఇప్పుడు జయదేవ పరిస్థితి ఏంటి అన్నదే అంతు చిక్కడం లేదంటున్నారు. దాదాపు ఏడాదిన్నర నుంచి గుంటూరు ఛాయలకే ఆయన రాలేదు. దీంతో స్థానిక టీడీపీ నాయకుల్లో గందరగోళం పెరుగుతోంది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న గల్లా తిరిగి గుంటూరు నుంచి పోటీ చేస్తారా లేదా అనే చర్చ మొదలైంది. రెండవసారి ఎన్నికైన కొత్తల్లో అమరావతి రైతుల ఉద్యమంలో గట్టిగానే పాల్గొన్నారు. అసెంబ్లీ ముట్టడి వంటి కార్యక్రమాల్లో కూడా దూకుడుగానే పాల్గొన్నారు. కానీ ఆ తరువాత ఉన్నట్టుండి పార్టీ కార్యకలాపాల్లో రాజకీయాలలో జోరు తగ్గించారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలోని గల్లా కుటుంబానికి చెందిన కంపెనీని రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని, ఆ తరువాత నుంచి జయదేవ్ పొలిటికల్ యాక్టివిటీస్ తగ్గించారనే ప్రచారం ఉంది. గుంటూరు ఛాయలకు కూడా రాకుండా హైదరాబాద్లోనే ఎక్కువగా ఉంటున్నారట. పార్లమెంట్ సమావేశాలు ఉన్నప్పుడు మాత్రం సభకు వెళుతున్నారు. మొన్నటి వరకు గల్లా దూరంగా ఉన్నారంటే ఏవో వ్యాపార కోణాలు కారణాలు అనుకోవచ్చు. అయితే ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ విజయం తర్వాత కూడా ఆయన టచ్ మీ నాట్ అన్నట్లుగా ఉండడం చర్చనీయాంశమవుతోంది. ప్రస్తుతం రాజకీయ వర్గాలలో జరుగుతున్న ప్రచారం ప్రకారం గుంటూరు ఎంపీ సీటు హాట్ కేకులా మారింది. ప్రస్తుతం వస్తున్న సర్వేలన్నీ గుంటూరు సీటు టీడీపీదే అంటున్నాయి. అలాంటి సీటును ఎవరు వదులుకుంటారు? అలాంటి గల్లా దూరంగా ఉంటున్నారంటే ఇక మాజీ ఎంపీ అనిపించుకోవడానికి ఆయన మానసికంగా సిద్ధమైపోయారని చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. అయితే గల్లా సన్నిహితులతో పాటు ఆయన సొంత జిల్లా చిత్తూరులో మాత్రం వేరే రకమైన చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికలలో జయదేవ్ ఖచ్చితంగా పోటీ చేస్తారని, అది కూడా గుంటూరు జిల్లా నుంచే ఉంటుందని చెబుతున్నారట. మరి దీనిపై గల్లా ఎప్పటికీ క్లారిటీ ఇస్తారో చూడాలి.